స్వయం పాకదానం అంటే ఏమిటి? పరిస్థితుల కారణం చేత మనం వండిన భోజనం పెట్టలేకపోయినప్పుడు సాధారణంగా బ్రాహ్మణులు బయట భోజనం తినరు. వారు చేసే అనుష్ఠానం వల్ల వారు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయరు. అనుష్ఠానం అంటే ఆచారం, నడవడి, వివిధ ధర్మకర్మలు. అందుకోసం వారిని ఇబ్బంది కలిగించకుండా బ్రాహ్మణుడినే స్వయంగా తయారు చేసుకోమని ప్రార్థిస్తూ ఇచ్చేదే స్వయం పాకం. స్వయం పాకంకు కావలసినవి దోసకాయ, బీరకాయ, పచ్చి అరటికాయలు, దొండకాయలు, చామగడ్డలు, కందగడ్డ, తోటకూర. ఇందులో మీకు ఇష్టమైనవి కనీసం 4 రకాల కూరలు ఉండాలి. వాటితో పాటు బియ్యం, చింతపండు, పప్పులు, బెల్లం, గట్టి ఉప్పు, ఎండుమిరపకాయలు, నెయ్యి, పెరుగు, ఇలా భోజనానికి సరిపడా అన్ని పదార్థాలు ఒక ఆకులో పెట్టి ఇవ్వాలి. కూరగాయలతో పాటు తోటకూర తప్పనిసరిగా ఉండాలి అని చెప్తారు మన పెద్దలు. ఇవే కాకుండా దానం చేసుకోవడానికి ఏ వస్తువు అనర్హం కాదు. విస్తరిలో కనీసం 1.25 కేజీ బియ్యం ఉండాలి. తీపి గుమ్మడి కూడా ఇవ్వచ్చు. మధ్యలో 2 తమలపాకులు, ఒక్కలు నల్లవి, 2 అరటి పండ్లు, తాంబూలం, మీకు తోచిన దక్షిణ 51 రూపాయి లేదా 116 రూపాయలు ఉంచి వారికి అందించాలి. దానితో వారు కూడా ఎంతో సంతసించి మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని ఆశీర్వచనం పలుకుతారు. సౌఖ్యమైన జీవనం కోసం మంచి గుమ్మడి పండు దానం చేసుకోవచ్చు. అన్నీ కలగా పులగంగా కలిపేసి ఇవ్వకుండా వేటికవి ప్రత్యేకంగా ఇస్తే వస్తువులు పాడు కాకుండా ఇంటికి తీసుకువెళ్ళి వండుకుంటారు. విస్తరిలో అన్నీ ఉంచిన తర్వాత బియ్యపిండితో చేసిన దీపాన్ని ఉంచి ప్రత్యేకంగా కార్తీక మాసంలో దీపదానం కూడా చేయవచ్చు. దానికి విశేష ఫలితం పొందుతారు.